హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. శనివారం రోజు మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బాబా భజన జరిగిందండి. మేము ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వెళ్ళి డెకరేషన్ చేస్తూ ఉన్నాము. మా అపార్ట్మెంట్లో ఏది జరిగినా అందరం కలిసి పూజలైనా భజనలైనా డెకరేషన్ చేసుకొని అందరం సరదాగా చేసుకుంటామండి. కొంచెం పక్కకి రామ్మా, బ్లౌజెస్ మగ్గం వర్కులు అన్ని తెలుసు. ఎంకరేజ్ చేస్తే మేము కూడా సంతోషం పడతామమ్మా. మా అపార్ట్మెంట్లో నిజంగా ఈ అమ్మాయి మాకు ఉండటం అనేది చాలా అదృష్టం. థ్యాంక్ యూ సునీత. నేను కూడా ఇప్పటిదాకా డెకరేషన్ చేసి వీడియో తీద్దామని వచ్చాను. కాదు, ఇలా అందరూ ఎంతో సరదాగా ఉంటారండి. నేను కూడా ఈ అపార్ట్మెంట్కి రావడం నా అదృష్టమే అనుకుంటాను. సునీత గారు ఈరోజు భాగంగా ఈరోజు అలంకరణ స్వామివారి పీఠాన్ని అలంకరించడం జరుగుతా ఉంది. అయితే నా పక్కన ఉన్న వారు బేబీ అచ్చమామ గారు. ఫస్ట్ ఫ్లోర్ లో మేమిద్దరం పక్కనే ఉంటాం. ఆంటీ పూజల్లో చాలా చక్కగా సహకరిస్తుంటారు. మా అపార్ట్మెంట్ మొత్తానికి కూడా అందరం ఆంటీని ఫాలో అవుతుంటాం పూజల విషయాల్లో. అప్పుడప్పుడు 70 ఎందుకు పెడతా అచ్చమాంబనే? మొన్న కనపడలేదు అసలు, పైగా మొన్న కనపడలేదు ఆంటీ. మీరు మిస్ అయ్యారు మొన్న వినాయక చవితి అప్పుడు, మీరు లాస్ట్లో వచ్చినే. బాబాకి అలంకరించిన దాంట్లో మేము డిఫరెంట్గా అలంకరించాం. ఇంకా సగం వరకే అయిపోయింది అలంకరించడం. ఓం శ్రీ సాయి రామ్ ఇంతవరకు చేశామండి. ఇంకా కంప్లీట్ చేయవలసింది. ఫైనల్గా చూడండి డెకరేషన్ అంతా ఇలా వచ్చింది. బంతిపూలు రెక్కలు వేసి ఓం శ్రీ సాయిరామ్ అని గులాబీ రెక్కలతో రాసాము. చాలా బాగుందండి చూడడానికి. తర్వాత పంతులు గారు వచ్చి ఇంట్లో వాళ్ళతో పూజ చేయించి తర్వాత భజన మొదలు పెట్టారు. భజన చాలా బాగా చేశారండి, పాటలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. Thank you.
Thank you.
కూడా భజన చాలా బాగా జరిగిందండి. నా ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.